అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి రోజు మొత్తం ఇంట్లో లైట్ సెట్టింగ్ చేసాము. సో ఎలా చేసాం ఒక్కసారి ఈ వీడియోలో చూసేయండి. సో ఇంట్లో సింపుల్గా అలా కొంచెం లైట్లు అవి పెట్టుకున్నాం అనమాట. అంటే దీపావళి కాలం ఇంటి లోపలికి కూడా రావాలని చెప్పి యాజ్ యూజువల్గా బాల్కనీస్లో అందరూ పెట్టుకుంటారు కదా, అలాగే మేము కూడా పెట్టుకున్నాము. అండ్ మేము పెట్టుకున్న దానికి కాకుండా ఇంకా అందరూ పెట్టుకున్నారా లేదో కూడా ఒకసారి వెరిఫై చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఒకటి రెండు హౌసెస్ పెట్టుకున్నారనమాట. సో ఇంటి ద్వారం ముందు ఒక చక్కటి ముగ్గు వేస్తాను, ఇంకా దీపాలు కూడా పెట్టేశాను, ద్వారానికి కూడా ముగ్గేస్తాను. సో మా ఎదురింటి వాళ్ళు కూడా పెట్టారండి. యాస్, సో ఇలా కలకల్లాడుతూ ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఇవన్నీ చూస్తూ ఉంటే, వీడియో తీస్తూ ఉంటే ఈలోగా లోపలికి వచ్చి చూసేసరికి వీళ్ళిద్దరు విన్యాసాలు చూసారా, వీడికి ఇంకా రెండేళ్ళు కూడా రాలేదు కానీ వీడితోని వాడు విన్యాసాలు చేస్తుంటాడు, వీడు అసలు చేయించుకుంటూ ఉంటాడు. ఇప్పటిదాకా మీరు చూసింది దీపావళి ముందు రోజు విశేషాలు. సో దీపావళి రోజున ఈ ముగ్గు వేశానండి. ఇక సాయంత్రం దీపావళికి రెడీ అయిపోవాలని మధ్యాహ్నం షాపింగ్కి వచ్చాం అన్నమాట. నేను, చెరి, సహాష్ వాళ్ళ డాడీ కలిసి వచ్చాము. సో ఈ డయాస్ మీద ఆల్రెడీ నేను చూపించాను కదా దసరా టైంలోని ఎలా సెలబ్రేషన్స్ జరిగాయో, దీపావళికి కూడా సెలబ్రేషన్స్ ఉన్నాయంట. బట్ మాకైతే పూజ ఉంది, ఇంటికి వెళ్ళిపోవాలి, తొందరగా షాపింగ్ చేసుకొని ఎలా అయినా తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలని ఫాస్ట్గా షాపింగ్ చేసుకున్నాము. కానీ ఈ వీళ్ళిద్దరికీ బట్టలు కొనే ముందు మేము ఒక గౌన్ కూడా కొనాలన్నమాట. ఒక గౌన్ గిఫ్ట్ ఇవ్వాలి పాపకి. సో గౌన్స్ చూడడానికి అక్కడికి నేను వచ్చాను. సో ఈలోగా సహజమో ఒక మేనిక్విన్ దగ్గరికి వెళ్ళి వాడితో తెగ, అంటే ఆ బొమ్మతో తెగ మాట్లాడేస్తున్నాడు అనమాట. సో అని నువ్వే వెళ్తే నేను కూడా వెళ్ళలేను ఏంటని చెప్పి వీడు కూడా బయలుదేరాడు. వీడేంటి ఇంత పొడుగున్నాడు అని తెగ చూసేస్తున్నాడు అనమాట. ఇంకా సహజ హెల్ప్ చేస్తున్నాడు, ఎత్తుకొని ఆ పై వరకు తీసుకెళ్దామని ట్రై చేస్తున్నాడు. ఏమో ఇంక వద్దా నేనే అన్నాను అనమాట. ఈలోగా మా షాపింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాము. సో ఇంటికి వచ్చేసిన తర్వాత లక్ష్మీ పూజ మొదలు అయిపోయింది. మేమేంటంటే మైదపిండి అట్టు, తర్వాత చోడపిండి అట్టు పెట్టాలండి. సో అది పెడుతున్నాను అనమాట, నైవేద్యంగా పెట్టి లక్ష్మీ పూజ చేస్తాం అనమాట. ఇది మాకు ఆనవాయితీగా వచ్చింది. సో అందుకు అవి చేస్తున్నాము. సాయంత్రం అయింది, ఇక దీపాలు పెట్టేసుకున్నాము. ముగ్గు చుట్టూ దీపాలు పెట్టేశాను. దీపాలు ఇంట్లో పెట్టేస్తే ఇక కిందకి వెళ్ళిపోవచ్చు కదా. సో మా సహర్షి అయితే ఆల్రెడీ రెడీ అయిపోయాడు, వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుస్తున్నాడు, వెళ్దామంటున్నాడు. సో ఇక నేను కూడా దీపాలు పెట్టేస్తే, ఎంత త్వరగా ఇవి పెట్టేస్తే ఇక వెళ్ళిపోవచ్చు అని రెడీ అయిపోతాం అనమాట. వాళ్ళు కూడా రెడీ అయిపోతున్నారు. దీపావళి సామాన్లు కాలుద్దానికి ఎందుకు వచ్చాము? సో మాకు ఇలా ఏంటంటే పెద్ద వాళ్ళకి, పెద్దవాళ్ళు ఉంటారు కదా అంటే చనిపోయిన వాళ్ళకి ఇలా చూపించడం అలవాటు అనమాట. సో ఇదేంటంటే ఆనవాయితీగా వచ్చింది. సో మా అత్తయ్య గారు, మామయ్య గారు ఇద్దరు లేరు కాబట్టి ఇలా చూపించి మీరు ఎప్పుడు మమ్మల్ని ఆశీర్వదించాలి అని చెప్పి దండం పెట్టుకుంటాం అనమాట. దాని తర్వాత అలా ఇంకా అన్ని సామాన్లు ఉంటాయి కదా దీపావళి సామాన్లు, అవి కాల్చేయడమే అనమాట వన్ బై వన్. సో చెర్రీకి అయితే ఇంకా అసలు చిన్న సౌండ్ వచ్చేసరికి బామ్ బామ్ అని ఏడుస్తూనే ఉన్నాడు. సహర్షి కూడా చెవులు మూసేసుకుంటున్నాడు. ఇలా నా ఫ్రెండ్స్ అందరూ అనమాట, పద అందరూ కలుద్దాం కలుద్దాం అంటే నాకు ఇంకా అసలు అవ్వలేదు. వీళ్ళిద్దరు చూసారు కదా దూరంగా వచ్చేసి ఆడుకుంటున్నారనమాట. వాళ్ళందరూ దా అటు వెళ్దాం ఇటు వెళ్దాం అంటున్నారు. నా వల్ల అయితే ఇంకా ఆ రోజు కాలేదు. సో వాళ్ళందరినీ వదిలేసాను, నేను పిల్లలిద్దరితోనే ఉన్నాను. సో వాళ్ళిద్దరిని ఒక పక్కన పెట్టేసి నేను కొంచెం సేపు కాల్చుకుని అని చెప్పి నేను మొదలుపెట్టాను అనమాట. చుచ్చుబుడ్డ మాత్రం చాలా అసలు పై వరకు వెళ్ళి
ఎర్రగా అలా వచ్చిందండి, వాళ్ళు వెరైటీగా ఉంది. సో ఇంకా మా వారు నేను కాస్త ఒక్క ఫోటో తీసుకుందాం సహర్ష్ కోసం, ఎంతగానో చూస్తున్నాం అనమాట. ఆయనకు చూపులు కూడా ఎంతసేపు సహర్ష్ ఎక్కడ ఉన్నాడు, సహర్ష్ ఎక్కడ ఉన్నాడు అని అతను ఎత్తుకుంటున్నారు. నేను కూడా అలా ఎత్తుకుతూనే ఉన్నాను, బట్ వాడు ఎక్కడున్నాడు కూడా తెలీదు, వాడు ఆడుకోవట్లేదు. అండ్ ఏమో చాలా భయపడి దూరంగా ఉన్నాడు అనమాట. సర్లే ఫోన్లే, ఇంకా చిన్నోడు కదా, కొంచెం పెరిగితే అర్థం చేసుకుంటాడు ఇది ఒక ఎంటర్టైన్మెంట్ అని చెప్పి అని మేము కూడా వదిలేసాము. ఇలా జరిగిందండి. అసలు మా దీపావళి అయితే కొంచెం అంటే ప్రతి సంవత్సరం అయితే ఇంకా నేను ఎక్కువ కాలుస్తూ ఉంటాను అనమాట, నాకు చాలా సరదా అనమాట. బట్ ఈ సంవత్సరం ఏంటంటే అంతగా మేమేం కాల్చలేకపోయాము. ఏవో కొన్ని కొన్ని చెరీష్ ఫ్రెండ్ వచ్చింది, తను కూడా భయపడుతుంది. సో మ్యాక్సిమం పిల్లలందరూ భయపడ్డారండి, మ్యాక్సిమం పిల్లలు ఎక్కువ ఇన్వాల్వ్ కాలేదు, అందరూ పెద్దవాళ్లే కాల్చారనమాట. సరదా సరదాగా జరిగింది ఆ రోజు. అండ్ అందరూ కలిసి ఒకే చోట కాల్చుకోవడంతో భలే సరదాగోండి, ఈ ఒక్క బాంబుతో మేము ఇంకా భయపడి ఓడికిపోయి ఇంటికి పారిపోయాం అనమాట. సౌండ్ వచ్చింది, అసలు ఇంటికి వచ్చాము దెబ్బకి. చూడండి చరేష్కి ఏడ్చి 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 నిద్ర వచ్చేస్తుంది అనమాట. బామ్ అమ్మో బామ్ చెప్పు. సో చెరీష్ పడుకుని పోయాడు. సో ఇంక మా హస్బెండ్ సహర్ష్ వెళ్ళారనమాట. అప్పటికి అందరూ ఖాళీ అయిపోయారు, వెళ్ళిపోయారు ఎవరు ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. సో వీళ్ళిద్దరు కాసేపు కాలుద్దాము, సహర్ష్ కూడా సరదా ఉంటుంది కదా, వాడు కూడా చూసి నేర్చుకుంటాడు అలవాటు చేసుకుంటాడు అని చెప్పి ఈయన కాల్చడానికి తీసుకొని వెళ్ళారనమాట. మా ఇదిగోండి చూడండి, ఇది ఎంత రెడ్ కలర్లో వచ్చిందంటే, అండ్ పొల్యూషన్ కూడా చాలా ఉందండి. ఇలాంటివి మాత్రం అవాయిడ్ చేయాలి అసలు. అండ్ ఇవన్నీ గ్రీన్ అవేవో అంటారు కదా, గ్రీన్ దీపావళి సామాన్లు ఏవో అంటారు కదా, సో వాటిలోంచి తీసుకున్నారనమాట. బట్ స్టిల్ వాటిలోంచి కూడా ఎంత పొల్యూషన్ వచ్చిందంటే మరి తెలీదు. సో చెరీష్ అలాగే పడుకున్నాడు కదా అని అలా ఇంకా తలుపు దగ్గరికి వేసి నేను వచ్చాను కిందకి. సో కొంచెం సేపే ఉన్నాను, ఎక్కువ ఏం కాల్చలేదు, ఒక 2-3 చుచ్చుబుట్లు కాల్చి వెళ్ళిపోయాను అనమాట. ఎందుకంటే మళ్ళీ చెరీష్ ఏడుస్తాడు కదా ఒకవేళ లెగిచిపోయాడంటే అని చెప్పి ఇంకా భయపడ్డాను. సో మా హస్బెండ్ అన్నారు సరేలే మేము కూడా కాల్చాము, ఎందుకంటే అందరు వెళ్ళిపోయారు కదా, రేపు వీలైతే కాలుద్దామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. సో నేను అన్నానమాట, అంత లైటింగ్స్ పెట్టారు కదా, ఒకసారి నేను అలా వీడియో తీసుకొని వస్తాను అని చెప్పాను. ఎంత బాగా అందరూ సెట్ చేసుకున్నారంటే భలే అందంగా అయిపోయిందండి మొత్తం సొసైటీ అంతా. బాగా సూపర్గా డెకరేట్ చేసుకున్నారు అందరూ. అసలు యాక్చువల్లీ అదంతా కూడా డెకరేట్ చేస్తారట, మరి ఏమో ఈ ఇయర్ అయితే అంతగా చేయలేదు. ఓకే ఇట్స్ ఓకే, బట్ స్టిల్ అందంగా ఉందన్నమాట సొసైటీ, నాకు చాలా బాగా నచ్చింది. సో నేను అలా వీడియో తీసుకుందామని చూస్తే ఏ డైరెక్షన్లో కూడా వెలుగు రావట్లేదు. సో ఇంకెందుకులే ఈ కష్టాలు అని చెప్పి నేను అటు ఇటు చూస్తున్నాను. సరే అందరూ కాల్ చేసుకొని వెళ్ళిపోయారా ఇంటికి అని అనుకున్నాను. అలా అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వస్తూ ఉంటే ఇంకా తెగ కాల్ చేస్తున్నారండి బాబోయ్, అసలు పైకి వచ్చి పట్ 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 పని వస్తూ ఉంటే భలే సరదాగా అనిపించింది. సరే ఇది వీడియో తీద్దాం అని చెప్పి తీసానన్నమాట. తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత వేరే ఆంటీ వాళ్ళు కూడా పెట్టారు. సో ఈ ఆంటీ వాళ్ళు కూడా బాగా తెలుసు నాకు. సో వాళ్ళు పెట్టారు, ఇప్పుడు పైకి వెళ్తాయమ్మా బాగుంటుంది చూడు వీడియో తీసుకో అని చెప్తున్నారనమాట. నేను ఇంకా అక్కడే ఆగిపోయాను. చూడండి అసలు ఇబ్బందే ఉంది కదా నాకు, ఇంకా అమ్మయ్య ఫోన్లే ఇలాంటివి చూడకపోతే అసలు దీపావళి కంప్లీట్ అవ్వదండి. నా చిన్నప్పటి నుంచి ఇదే అనమాట, కింద ఎక్కడ ఏ ఇంట్లోనైనా అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయినా సరే బయట రోడ్డు మీద ముందు మొత్తం కాల్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత లాస్ట్కి ఏమొచ్చి ఫ్రెండ్స్ అందరూ కలిసి మేడ మీదకి వెళ్ళేవాళ్ళం అనమాట. ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ కలిసి ఇంకా కజిన్స్ కలిసి ఇలా మేడ మీదకి వెళ్ళేవాళ్ళం. మేడ మీద ఇలా ఎవరైనా అంటే అప్పుడే ఇలాగ బాంబ్స్ అవి వేస్తే అసలు ఎంత భలే సరదాగా అనిపించేది అంటే, ఇంకా అవి చూస్తూ కాస్త ఎంటర్టైన్ అయ్యి అప్పుడు హ్యాపీగా ఇంటికి వచ్చేసేవాళ్ళం. దానికి దీపావళి అయితే సూపర్ కంప్లీట్ అయిపోయిందండి, బాగుంది ఈసారి దీపావళి చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఇంటికి వెళ్ళిపోతున్నాను, బాయ్ బాయ్.
అందరికీ దీపావళి శుభాకాంక్షలు.